అక్బర్ నుంచి ఘనమైన వారసత్వం. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దీపక్ సింగ్ ధీరజ్ సింగ్ ఠాకూర్ నియమితులయ్యారు. ఈ నెల 5వ తేదీన సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడంతో కేంద్ర న్యాయశాఖ అందుకు సంబంధించిన ఉత్తర్వును సోమవారం జారీ చేసింది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ను సంప్రదించి ఈ నియమానికి ఆమోద ముద్ర వేసినట్టు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టిఎస్ ఠాకూర్గా సుపరిచితులైన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ తమ్ముడు. ఈయన తండ్రి దేవిదాస్ ఠాకూర్ ప్రధానోపాధ్యాయుడి వృత్తి జీవితం ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి హైకోర్టు న్యాయమూర్తిగా, రాష్ట్ర మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా, సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదిగా, గవర్నర్గా పనిచేశారు. 1964 ఏప్రిల్ 25 జన్మించిన జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ మాతృ రాష్ట్రం జమ్మూ కాశ్మీర్. 1989 అక్టోబర్ 18 ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. 2011 సీనియర్ అడ్వకేట్గా పదోన్నతి పొందారు. 2013 మార్చి 8 జమ్మూ కాశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నారన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. ఇది ఓవరాల్గా అయితే ఇదే న్యాయమూర్తుల విషయంలో జాగ్రత్తగానే మెయింటైన్ చేస్తారు, లేకపోతే కనుక ఇబ్బంది ఉంటుంది. కాబట్టి మంచిదే ఈ వార్త, టోటల్గా డీటెయిల్స్ కావాల్సి ఉంది కూడా. లేకపోతే ఏపీ గురించి చెప్పాలి.